జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మార్క్ ఏంటి అంటే ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి సంక్షేమ పథకాలు అమలు విషయంలో వెనక్కి తగ్గే ఉద్దేశంలో ఆయన ఎప్పుడూ ఉండరు అని అంటే మాట తప్పని మడమ తిప్పని నైజం ఏదైతే ఉందో దాన్ని మొదటి నుంచి అంటే సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ విభత్సంగా ఉంది ఒక పక్క లాక్డౌన్ ఆదాయానికి ఖర్చుకి పొంతన లేదు ఎంత ఆదాయం వస్తుంది ఏంటి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను వందల కోట్ల రూపాయలు రావాల్సింది 7 కోట్లు 6 కోట్లు వస్తున్న పరిస్థితి అయితే ఇటువంటి టైంలో సంక్షేమ పథకాల మాట ఏంటి ఆయన ఇచ్చిన హామీలు ఏంటి మాట తప్పని మడమ తిప్పని నైజం ఇప్పటికి కొనసాగుతుందా అంటే 100% ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాల విషయంలో ఆయన ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు అనేది వైసీపీ శ్రేణులు ప్రధానంగా చెప్తున్నమాట ఈ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఇప్పటికే చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఏంటి అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న ఈ సంక్షేమ పథకాలని చాలా సాహస సంక్షేమాలుగానే మనం చూడాలి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల్లో కొన్ని కీలక నిర్ణయాల్లో అంటే వైఎస్ఆర్ మహిళల కోసం డ్వాక్రా మహిళల కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అలాగే ఇంకా పేదలకి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి విద్యార్థులకు సంబంధించి కానివ్వండి ఇవన్నీ ఏంటనేది ఒకసారి వరుసగా చూసుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్వాక్రా మహిళల కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటికే 1400 కోట్ల రూపాయలను 24వ తేదీన డ్వాక్రా సంఘాల ఖాతాల్లో వెయ్యాలి అని చెప్పి జగన్ ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ డ్వాక్రా మహిళల కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 8.78 లక్షల డ్వాక్రా సంఘాల్లోని 90 లక్షల మందికి పైగా మహిళలకు లబ్ధి చేకూరుతుంది అలాగే రాష్ట్రంలోని 11.50 లక్షల మంది పేద విద్యార్థులకు కూడా ప్రయోజనం కలిగించేందుకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని కూడా చెల్లించాలి అని చెప్పి జగన్ సర్కార్ ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది అంటే విద్యార్థుల ఫీజు ఎంతైతే అంత మొత్తాన్ని కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద చెల్లిస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ముందే ప్రకటించారు అయితే ఇక నుంచి ప్రతి 3 నెలలకి సంబంధించిన మొత్తాన్ని ఇక మీద ఆ తల్లుల ఖాతాల్లో మొన్న అమ్మఒడి ఎలా వేశారు అలాగే ఇప్పుడు కూడా ఆ తల్లుల ఖాతాల్లో జమ చేయాలి అని చెప్పి వాళ్ళ ఆ ఫీజుని కళాశాలకి మొత్తంగా చెల్లించాలి అనేది అంతేకాకుండా కరోనా వైరస్ ఇప్పుడు ఈ ఇబ్బందుల నేపథ్యంలో కూడా ప్రభుత్వ విపత్తు నిధుల నుంచి ప్రతి అర్చకునికి కూడా 5000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు మిగిలిన రాష్ట్రాల్లో చూసుకుంటే ముందు ఈ కరోనా మహమ్మారిని జయించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక్కడ ఒక పక్క కరోనా మహమ్మారితో పోరాటం చేస్తూ మరోపక్క సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి వెనక్కి తగ్గకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నారు ఇది ఖచ్చితంగా ప్రశంసించాల్సిన అంశమే అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి